నేను ఎగ్స్ తీసుకొచ్చానండి 30 ఎగ్స్. మా ఇంట్లో స్మెల్ వస్తుందని చెప్పేసి ఏంటని చెప్పి చెక్ చేశాను. చెక్ చేస్తే నాకు ఎక్కడ తెలియలేదు, మేబీ ఈ ఎగ్స్ ఏమో అని చెప్పేసి ఎగ్స్ మీద చూస్తే మాకు అన్ని తెల్ల పురుగులు ఉన్నాయి. ఈ తెల్ల పురుగులు ఉన్నాయి సరే, మేబీ బై మిస్టేక్లో రావచ్చు అని ఏమో అనుకున్నాము. కాకపోతే ఏంటంటే తీసుకురాగానే ఒక 2 డేస్ బయట పెట్టి చూశాను, ఫ్రిడ్జ్లో పెట్టలేదు. 2 డేస్కే ఇందులో పురుగులు రావడం, తెల్ల పురుగులు రావడం స్టార్ట్ అయిపోయింది. స్మెల్ వస్తుంది, ఎక్కడే మా ఇంట్లో మరి చికెన్ ఇట్లా మటన్ ఏదైనా స్మెల్ వస్తుందేమో అనుకున్నాం. కాకపోతే ఏంటంటే ఇది ఎగ్స్దేనండి. మళ్ళీ ఏం చేసాము, మళ్ళీ ఈ ఎగ్స్ కడిగి పెట్టాము, మొత్తం క్లీన్ చేసి పెట్టాము. పెట్టిన తర్వాత చలో ఇప్పుడు పొద్దున ఓపెన్ చేసి చూసేసరికి మీరు చూడొచ్చు ఈ విధంగా స్టార్ట్ అయిపోయింది. బ్యాడ్ స్మెల్ అయితే వస్తుంది ఇంట్లో. మళ్ళీ ఎగ్స్ని చూస్తే ఎక్కడ పగిలినట్టు కానీ ఇంకేది కానీ ఎక్కడ కనబడట్లేదు. మీరు చూడొచ్చు, మీరు కూడా చూడొచ్చు, ఈగలు వాళ్తున్నాయి, బ్యాడ్ స్మెల్ అయితే వస్తుంది. మరి ఇంత దారుణంగా పోతుంటే పోతుంటే సిచ్యువేషన్ ఎంత బ్యాడ్ అవుతుంది. ఎగ్ అసలు పలిగినట్టు లేనే లేదు. కావాలంటే మీకు మళ్ళీ ఒకసారి నేను మీ ముందే వాష్ చేసి చూపిస్తాను. ఇప్పుడు ఇక్కడ డాట్స్ డాట్స్ ఉన్నాయి కదా, ఇది నేను చూపిస్తాను. చూడండి ఎగ్ అసలు ఎక్కడ కూడా పగిలినట్టు అసలు కనబడట్లేదు. ఇక్కడ చూడండి, ఇలా చూడండి, ఇందులో ఉన్నాడు ఎలా వస్తుందో. ఇక్కడ ఇలా ఇది వస్తుంది. మళ్ళీ ఇప్పుడు ఇది ఉంది కదండి, ఇది కూడా మీ ముందే ఇప్పుడు ఇలా ఉంది కదా, ఇది క్లీన్ చేస్తాను. ఆల్రెడీ క్లీన్ చేసి పెట్టిన తర్వాత ఇలా అయిపోయింది. చూడండి ఎంత మోసమో, ఎట్లా ఉందో చూడండి. ఇప్పుడు క్లీన్ చేస్తున్నా మీ ముందే, బ్యాడ్ స్మెల్ అయితే వస్తుంది. ఇంకోటి ఇక్కడ పగిలినట్టు అయితే కనబడట్లేదు, కానీ ఇందులో నుండి పురుగులు అవన్నీ వస్తున్నాయి. బ్యాడ్ స్మెల్ అయితే పాడైనట్టు వస్తుంది. కావాలంటే ఒకటి పగలగొట్టి చూపిద్దాం అనుకుంటున్నాను నేను. చూడండి, హాయ్ ఫ్రెండ్స్, చూడండి మీరు ఇప్పుడు ఇది నేనైతే పగలగొట్టి చూస్తున్నా. ప్లీజ్ దయచేసి జాగ్రత్తగా మీరు ఎగ్స్ తీసుకునే ముందు, సిచ్యువేషన్ అయితే బాగాలేదు, ఇలా అయిపోతుంది. ఎగ్స్లో కూడా ఇంత అదైతుంది. నేను ఇప్పుడు ఇది పగలగొట్టి మీకు చూపిద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే చెప్పలేము ఎట్లుంటుందో సిచ్యువేషన్. అందుకోసానికి చూడండి, చూడండి ఫ్రెండ్స్, ఇలా ఖరాబ్ అయిపోయి బ్యాడ్ స్మెల్ వస్తుంది ఫ్రెండ్స్. దయచేసి మీరు కోడిగుడ్లు ఉడకబెట్టుకొని తినేటప్పుడు మాత్రం దయచేసి జాగ్రత్త వహించండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఇలాంటి మోసాలు, ఇలాంటి ఎగ్స్ మనకు అమ్ముతా ఉన్నారు. ఇది ఫ్రెండ్స్ పరిస్థితి అయితే ఇది ఫ్రెండ్స్. చూడండి అందులో ఎన్ని పురుగులు ఉన్నాయో, ఎన్ని ఉన్నాయో చూడండి మీరు. నేను దాన్ని పగలగొట్టి చూపిస్తాను మీకు. బ్యాడ్ స్మెల్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. నాకు పట్టుకోవాలంటేనే నాకు ఏదో లాగా ఉంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఎగ్లో ఇలాంటి పదార్థాలు వస్తున్నాయి, పెండాలంగా ఉంది ఫ్రెండ్స్. చూడండి దయచేసి కొంచెం ఎగ్స్ కొనుక్కునే ముందు జాగ్రత్త వహించండి ఫ్రెండ్స్. ఇందులో చూడండి ఇది ఏం ఎగ్గో నాకు అర్థం కావట్లేదు, ఇలా వస్తుంది. దయచేసి ప్లీజ్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇదైతే బ్యాడ్ స్మెల్ వస్తుంది, ఇంకో ఎగ్ కూడా ఉంది, దీన్ని కూడా ట్రై చేస్తాను పగలగొట్టి. మరి ఇది ఎట్లా ఉందో మనకు తెలియదు. అది కూడా వేరే వాళ్ళని చూడదామా. ఇది కూడా అట్లానే ఉంది ఫ్రెండ్స్, చూడండి ఈ ఎగ్ కూడా అలానే ఉంది. చూడండి ఫ్రెండ్స్ ఇది కూడా.
ఇక్కడనే ఎగ్ ఇట్లా ఉంటదా ఫ్రెండ్స్ ఇది ఏం మోసం ఇది ఏంది ఇది ఇలా చేస్తే చిన్న పిల్లలకు మనము ఈ గుడ్డు తిను ఆ గుడ్డు తిను గుడ్డు తింటే హెల్త్ కు మంచిది అని చెప్పి మనం చెప్పి పిల్లలకు కూడా బుదగరించి బుదగరించి మరి తినిపిస్తున్నాం ఈ ఫ్రెండ్స్ ఏంది రెడ్ ఇప్పటి నుండి నేనైతే ఎగ్స్ అసలే ముట్టను ఫ్రెండ్స్ చూడండి ఎంత దారుణంగా తయారు చేస్తున్నారు సేల్స్ కోసానికి చి 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 చూడండి ఫ్రెండ్స్ రెండు ఎగ్స్ ఇప్పటివరకు మాకు తెలియకుండా ఎగ్స్ కూడా కొన్ని ఉడకబెట్టినాం అది మేము ఎట్లుందో కూడా మేము చూడలేదు సారీ ఫ్రెండ్స్ దయచేసి ఎగ్స్ తీసుకునేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్త వహించండి ఇది మరీ టూ మచ్ దారుణంగా ఉంది ఫ్రెండ్స్ చూడండి